ఇది 18వ శతాబ్దానికి చెందిన కథ. సతనా అనే గ్రామము అంగ్రేజీల కబ్జాలోకి వెళ్ళిపోయింది. అంగ్రేజీలందరూ వాళ్ల దగ్గర రెండింతల పన్ను కట్టించుకునేవారు. ఇంకా వాళ్ళని బాగా బాధ పెట్టేవారు. గ్రామమంతా ఎండిపోవడంతో వాళ్ల దగ్గర పన్ను కట్టడానికి డబ్బులు కూడా మిగల్లేదు. అందుకే ఆ అంగ్రేజీలు ఆ గ్రామ ప్రజలని వాళ్ళింట్లో ఆఫీసులలో ఇల్లు శుభ్రం చేయడానికి, అంట్లు కడగడానికి, చిన్న చిన్న పనులకి పెట్టుకోవడం మొదలుపెట్టారు. ప్రాణ్లాల్ అనే గ్రామంలోని ఒక రైతు, అతను అతని కుటుంబంతో కలిసి మాల్కాపూర్లో ఉండేవాడు. పన్ను కట్టని కారణంగా అడ్వర్డ్, ఆయన సతనా గ్రామం యొక్క ఇన్ఛార్జ్, వాళ్ళ ఇంట్లో అతని ఇంటిని శుభ్రం చేసే పని చేసేవాడు. ఇవాళ నువ్వు మళ్ళీ ఆలస్యంగా వచ్చావు. ఉదయం 8 అయింది. ఇల్లు చూడు ఎలా ఉందో. అయ్యా, నేనెప్పటి నుంచో మీ ఇంటి బయటే నిలబడున్నాను. గోరి మేడం పడుకుని ఉన్నారు, తలుపు తీయలేదు. నోటి దగ్గర చేతిని ఉంచో, అదే నీకు మంచిది. వెళ్ళి ఇంటిని త్వరగా శుభ్రం చేయి. మీరు ఎలా చెప్తే అలా. ప్రాణ్లాల్ అతని ఇంటి నుండి మళ్ళీ తిరిగి గ్రామానికి వెళ్ళినాక గ్రామ ప్రజలందరూ అతని దగ్గరికి వచ్చి ఇలా అడిగేవారు. ఏంటి ప్రాణ్లాల్, నువ్వు మీ అయ్యగారు ఎడ్వర్డ్ దగ్గర మన పన్నులు తగ్గించమని ఏమైనా చెప్తున్నావా లేదా? ఇవాళ ఆయన కోపంగా ఉన్నారు, అందుకే నేను ఆయనకి ఈ విషయం చెప్పలేదు. ఈ సమయంలో అది చెప్తే పన్నులు ఇంకా పెంచుతారు. నీ పని బాగుంది, నువ్వు ఆయన దగ్గర పనిచేస్తున్నావు, నీ పన్నులైతే తగ్గించేసుకుంటున్నావు. గ్రామ ప్రజల గురించి కూడా కాస్త ఆలోచించు. వాళ్ళింట్లో పనిచేయడం నాకు సరదా కాదు. ఈసారి కూడా వర్షాలు లేవు కదా, ఇంట్లో తినడానికి తిండి కూడా లేదు. గ్రామ ప్రజలు కొన్ని రోజులు వర్షం కోసం ఎదురుచూస్తూ ఉంటారు, కానీ వర్షం పడదు. అప్పుడు ఎడ్వర్డ్ అతని కొంతమంది మనుషులతో కలిసి గ్రామానికి చేరుకుంటాడు. మీ అందరూ నాకు 3 నెలల నుంచి పన్ను అసలు కట్టడం లేదు, మీ అప్పు ఇంకా పెరుగుతూనే ఉంది. హుజూర్, మీకు తెలుసు కదా, గ్రామమంతా కరువులో ఉంది, పంటలన్నీ ఎండిపోయాయి, తినటానికి తిండి కూడా లేక కాస్త తింటున్నాము. అయితే నాకేంటి, మీరు నాకు పన్ను కట్టకపోతే మీ దగ్గర ఉన్నవి మొత్తం లాగేసుకుంటాను, మీ ఇళ్ళు ఇంకా భూములు. ఇంకా నేను మిమ్మల్ని పోలీసులు కూడా పట్టిస్తాను. ఒకవేళ మీరు అలా చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలయ్యా? ఈ గ్రామం తప్ప మాకు ఇంకేమీ తెలియదు, మా పైన దయ చూపించండి. వీళ్ళ ఇంటి దగ్గర నుంచి అన్ని విలువైన సామాన్లు తెండి. కేవలం కొన్ని రోజులకు సరిపడే భోజనం, రేషన్ మాత్రమే గ్రామ ప్రజల దగ్గర మిగులుతుంది. రేషన్ గురించి కంగారు పడుతూ గ్రామ ప్రజలందరూ ఆలోచనలో పడతారు. ఈ మిగిలి ఉన్న సరుకులతోని మనం ఎంతకాలమని బ్రతుకుతాము? అది తప్ప మనకి వేరే దారి లేదు కదా. ఒక దారి అయితే ఉంది, మనం మన పితృదేవతలని సహాయం అడుగుదాం, అప్పుడే మనకి ఏదో ఒక దారి దొరుకుతుంది. అది తప్ప మనకి వేరే దారి లేదు. గ్రామ ప్రజలందరూ బాధపడుతూ బాధగా ఉన్న మొహంతో అందరూ కలిసి నడుచుకుంటూ పితృదేవతా గుడికి వెళ్తారు. అమ్మా తల్లి, మా పైన దయ చూపించు, మా పూర్వీకులు ఏదో ఒక మంచి పని చేసే ఉంటారు కదా. గ్రామంలోని ముసలి వాళ్ళు, పిల్లలు అందరూ ఆకలితో అలమటిస్తున్నారు, దయతో కృప చూపు తల్లి. వాళ్ళ అందరి ప్రార్థన విని వాళ్ళ ముందుకు వాళ్ళ కులదేవత ప్రత్యక్షమవుతుంది. కంగారు పడకండి, ఈ గుడిలో ఉన్న మట్టిని తీసుకుని ఇంకా ఆ మట్టితో పెద్ద పొయ్యిని తయారు చేసి దానిపైన భోజనం వండండి. ఆ పొయ్యి నీళ్లతో మండుతుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ముందు ఏదైనా తీసి వంటకం వండండి. మీరు అందులో ఏం తయారు చేసినా పూర్తి గ్రామ ప్రజలందరికీ కడుపు నిండేలా తయారవుతుంది. అలా చెప్పి కులదేవత అదృశ్యమైపోతుంది. గ్రామ ప్రజలందరూ ఆనందించి ఆ మట్టిని తీసుకుని వెళ్ళి ఒక పెద్ద విశాలమైన పొయ్యి కడతారు. మంచిదైంది, ఈసారి నా పొలంలో కాస్త క్యారెట్లు ఎక్కువగా పండాయి. ఈ పొయ్యి పైన ముందుగా క్యారెట్ హల్వా తయారు చేయాలి. వాళ్ళు అలా అనగానే గ్రామ ప్రజలందరూ కలిసి క్యారెట్ హల్వాకి తయారీలు చేయడం మొదలు పెడతారు. ఈ పొయ్యి నీళ్లతో వెలిగినా గానీ మన దగ్గర నీళ్లు కూడా లేవు. మా ఇంట్లో ఒక బిందె నీళ్లున్నట్టున్నాయి, నేను వాటిని తీసుకొస్తాను. ప్రాణ్లాల్ ఆ పెద్ద విశాలమైన పొయ్యిపైకి నిచ్చెన వేసుకుని ఎక్కి అందులో హల్వాకి కావలసిన సామాన్లు మొత్తం వేస్తాడు. గ్రామ ప్రజలు ఆ పొయ్యిలో నీళ్లు పొయ్యగానే పొయ్యి వెలిగి సిద్ధమైపోతుంది. అద్భుతం జరిగింది, మన ప్రార్థన ఫలించింది, మన పాత రోజులు మనకు తిరిగి వస్తున్నాయేమో అని నాకు అనిపిస్తుంది. అందరూ చాలా ఇష్టంగా క్యారెట్ హల్వా తింటారు.
చాలా రోజుల తర్వాత ఎలా అనిపిస్తుందంటే కడుపు నిండా భోజనం చేశాను, ఇంకా వర్షాలు పడితే సరిపోతుంది. ఇప్పుడు తినడానికి కట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు మనం ఇంకెందుకు కంగారు పడాలి? ఒకవేళ అంగ్రేజీ వాడికి పోయి గురించి తెలిస్తే మనకు అంతా నష్టమవుతుంది. మాకు నీ గురించి కంగారుగా ఉంది, నువ్వే వాళ్ళకి చెప్తావేమో అనిపిస్తుంది. నువ్వు అలా ఎలా ఆలోచిస్తున్నావు? నేనెందుకు చెప్తాను? ఈ గ్రామం నాది కూడా కదా. ఇంకా నేను ఈ నీళ్ల పొయ్యి గురించి ఎవ్వరికీ చెప్పను. నువ్వు ఈ మధ్య పనికి ఎందుకు రావడం లేదు? అదేంటంటే అయ్యా, ఈ మధ్య పొలం పని మొదలైంది. ఇంటి పనులు ఉన్న కారణంగా నేను ఇక్కడికి రాలేకపోతున్నాను. ఇక నేను మీ ఇంటిని శుభ్రం చేసే పనిని చేయలేనయ్యా. ప్రాణ్లాల్, ఎడ్వర్డ్ ఇంకా అతని మనుషుల ముందు ఆ మాటలన్నీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడిని నేను ఏదో ఒకటి చేయాలి. నా ముందే వీడి ఎక్కువ మాట్లాడి వెళ్ళాడు. సార్, నేను ఇప్పుడు చూశాను, వీళ్ళ గ్రామంలో ఇప్పుడు సమస్యలన్నీ కూడా దూరమయ్యాయి. ఇంకా నాకు కూడా చారు చెప్పాడు వీళ్ళ దగ్గర నీళ్లతో మండే ఒక మాయా పొయ్యి ఉంది అని. సార్, ఆ పొయ్యిలోని ఒకవేళ నీళ్లు పోస్తే గ్రామానికి సరిపోయే భోజనమంతా తయారవుతుందట. వాట్ నాన్ సాన్స్, ఏం వాగుతున్నావు నువ్వు? ఒకవేళ మీకు నా మీద నమ్మకం లేకపోతే మీరు స్వయంగా వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. ఎడ్వర్డ్ అతని మనుషులతో కలిసి ఆ గ్రామానికి వెళ్ళి చూస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి తెలుస్తుంది అతని మనుషులు చెప్పిన మాట నిజమే అని. ఒక పెద్ద విశాలమైన పొయ్యి అతనికి కనిపిస్తుంది. ఐ కాంట్ బిలీవ్ దిస్. మనం ఆ పొయ్యిని మనం స్వాధీనం చేసుకోవాలి. ఆ పని చేయడానికి కొన్ని ఏనుగులు కావాలి, ఎందుకంటే ఆ పొయ్యి చాలా పెద్దగా ఉంది, దాన్ని మనుషులు మోసుకెళ్ళలేరు. మరుసటి రోజు, వెళ్ళండి, వెళ్ళి ఆ విశాలమైన పొయ్యిని దొంగిలించుకురండి. ఎడ్వర్డ్ ఇంకా దాని మనుషులు గ్రామంలో ఎవరు చెప్పినా వాళ్ళ మాటలు వినలేదు. ఎడ్వర్డ్ ఇంకా వాళ్ళ మనుషులు అక్కడికి కొన్ని ఏనుగుల్ని తీసుకుని వచ్చి ఆ పొయ్యిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పొయ్యికి బదులు ఇంకా ఏమైనా తీసుకుని వెళ్ళండి, మేము ఎక్కడికి వెళ్ళాలి, మేమంతా ఏమైపోవాలి. ఇంకా అతను దాన్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? చాలా రోజుల తర్వాత మన గ్రామానికి ఆనందం వచ్చింది, అంగ్రేజులు అది కూడా చూడలేకపోతున్నారు. అదంతా కులదేవత చేతుల్లోనే ఉంది. పదండి, మనం మళ్ళీ గుడికి వెళ్ళి అమ్మవారిని భిక్ష అడుగుదాము. వెంటనే అక్కడ అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. ఇలాంటి అన్యాయం ఇంకెంతకాలం నడుస్తుందమ్మా మాకు? ఆ అంగ్రేజులు మమ్మల్ని ఇంకెంతకాలం పరిపాలిస్తారు? దయ చూపించు తల్లి మా మీద. మీ అందరి సమస్యలు ఆ దయలేని మనుషులు అనుభవించాల్సిందే. అంగ్రేజీలు అందరూ చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఆ పొయ్యిని పొందిన తర్వాత ఎలా అనుకుంటారు అంటే పూర్తి ప్రపంచాన్ని సొంతం చేసుకున్నట్టు. ఇది కదా విషయం. పదండి, వెళ్ళి మనం ఆ పొయ్యిని వెలిగిద్దాము. ఆ తప్పకుండా, అందులో మేము మీకు ఇష్టమైన పన్నీర్ మసాలా తయారు చేస్తాం. హా, ఇండియన్ భోజనం రుచి వేరు. ఒక వ్యక్తి నిచ్చెన ఎక్కి అక్కడ ఇలా పన్నీరు వేయగానే ఎడ్వర్డ్ ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా ఆనందపడతారు. సరే, ఇక అందులో నీళ్లు పోయి. ఎప్పుడు చెప్పిన విధంగానే ఆ వ్యక్తి పొయ్యిలో నీళ్లు పోయిగాని అందులో నుండి పాములు ఎలా వచ్చాయంటే పాముల వర్షం కురుస్తూ ఉన్నట్టు. పారిపోండి, ఇక్కడి నుంచి పారిపోండి, పాము నన్ను నన్ను ఒక పాము కాటేసింది. ఎడ్వర్డ్ భయపడుతూ గ్రామం వైపు పరిగెడతాడు. ఇంకా గ్రామ ప్రజలకు క్షమాపణ చెప్తాడు. మీరందరూ మీ పొయ్యిని మీరే తెచ్చుకోండి, నాకు పొయ్యి అక్కర్లేదు, మీ పన్ను అవసరం లేదు, నేను రేపే మా దేశానికి వెళ్ళిపోతున్నా. ఆ దేవి ఆశీర్వాదం మన పైన పూర్తిగా ఉంది. గ్రామ ప్రజలందరూ మాయా పొయ్యిని తీసుకుని తిరిగి గ్రామానికి వచ్చేస్తారు. ఇంకా అందులోని నీళ్లు పోసి దావత్ చేసుకుంటారు. ఇంకా ఆనందంగా వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటారు.